శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా ఓటర్ల దినోత్సవం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జిల్లా యంత్రాంగం బాధ్యత అన్న జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్. ప్రచాన్మాయ రాజకీయ వేదిక నినాదంతో కథం తొక్కిన వామపక్ష జన సైనికులు. తెలుగుదేశం వైకాపాలను సాగనంపుతామని నేతల వెల్లడి. సాగునీటి కోసం రైతులు రాస్తారోకు వంటా వార్పుతో నిరసన. శనివారం గుండ్లకమ్మ నుండి నీరు ఇస్తామని అధికారుల హామీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్హత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అన్నారు. 9వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని ప్రకాశం భవనం ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పౌరులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఇది తమ బాధ్యతగా ప్రజలందరూ గుర్తించాలన్నారు. అలాగే అర్హత కలిగిన అందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత తమపై కూడా ఉందన్నారు. ప్రజల్లో ఓటు హక్కు గురించి అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఈ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. రానున్న 2 నెలల్లో రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్నవారు తమ ఓటు ఉందో లేదో పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 11వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించామని, ఈ జాబితాలు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఓటర్లు అక్కడికి వెళ్ళి తమ ఓటు వివరాలను పరిశీలన చేసుకొని అవసరమైన సవరణలు చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. అనంతరం సీనియర్ ఓటర్లను సన్మానించారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే ఓటర్ల దినోత్సవ నేపథ్యంలో నిర్వహించిన 3K రన్ వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీసీఈఓ కైలాష్ గిరీశ్వర్, ఒంగోలు ఆర్డీఓ పెంచల కిషోర్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి పి సుబ్బారావు, ఆర్వీఎంపీఓ ఎం వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ సింగయ్యతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది గుడ్డు పెట్టి అయిపోయిన తర్వాత వదిలిపెట్టమని అరుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ విధంగా సౌండ్ చేస్తుంది. ఇప్పుడు గుర్రాన్ని తీసుకుంటే ఆ విధంగా సౌండ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మేకలు ఉండి మేకలను తీసుకుంటే Thank you.
అది ఇప్పటికి కూడా ఉంది. మన అసెంబ్లీలో చేతులు ఎత్తి ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల క్రితం నుంచి మనకి ఏటీఎంలు వచ్చినాయి. వాటి ద్వారా ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మన దేశ జనాభాలో 70% ఓటర్లు ఉన్నారు. జనాభాలో 70% ఓటర్లు ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు, ఓటర్లుగా నమోదు చేయించుకోనటువంటి వాళ్ళు. నిన్ననే ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది, మేకింగ్ ఇండియా ఇంక్లూజివ్, అవర్ ఎలక్షన్స్ ఇంక్లూజివ్ అండ్ యాక్సెసిబుల్. ఇంక్లూజివ్ అంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేట్టు జాగ్రత్త తీసుకోవటం. మనం ఏమైనా మార్పు తీసుకొని రావాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మనకి బోత్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. సో మనం ఏంటంటే ప్రతిసారి ఊరికే ఇంట్లో కూర్చొని అందరూ డిస్కస్ చేసుకుంటూ అందరు తిట్టుకుంటూ తర్వాత మన వల్ల ఏం కాదులే అని వెళ్ళే బదులు ఖచ్చితంగా అందరూ కూడా మనకి ఎలక్షన్స్ అన్నింటిలో కూడా పాల్గొని ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించుకొని మనకి, సో మనం కూడా ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి మన నిర్ణయం ఏంటి అనేది కూడా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకి గతంలో 2014లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో మన దేశంలో 66% మందియే ఓట్ చేశారు. సో ఏంటంటే మనం ఈ పార్టిసిపేషన్ అనేది పూర్తిగా పెంచాల్సిన పని మనకి పూర్తిగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరికీ కూడా ఓట్ ఇచ్చాము, అందరి మీద బాధ్యత ఉంది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఎవరు పూర్తి చేయకుండా మా ఏరియాలో ఇది బాగాలేదు అది బాగాలేదు అని అడిగితే మాత్రం మళ్ళీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్కి మంచిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్న దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి వాళ్ళకి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడే మంచి పాలన మనకి సాధ్యపడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో మనకి ప్రజలే వాళ్ళ వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా సమాజంలో ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరూ కూడా నిరభ్యంతరంగా నిర్భయంగా వచ్చి ఓటు వేసే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరో ముఖ్య అంశం 18 సంవత్సరాలు నిండున్న నూతన ఓటర్లు. వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన పిల్లలు, యువతి యువకులు. మామూలుగా మనకి ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో వీళ్ళంతా కూడా చదువుతూ ఉంటారు. వాళ్ళ ఓటర్ నమోదు శాతం మనకి కొంత తక్కువగా ఉంది. ఆ దృష్టితోనే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా, ప్రధాన ఎన్నికల అధికారి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పి జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశించున్నారు. కరువు పేరుతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాధనాన్ని అందిన కాడికి దోచుకుంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆరోపించారు. సిపిఎం, సిపిఐ, జనసేన ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని అద్దంక బస్టాండ్లో నిర్వహించిన ప్రజాభేరీ సభలో పి మధు మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పార్టీల అగ్రనాయకులంతా 25వ తేదీన సమావేశం కానున్నట్లు, దీనికి ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రకాశం జిల్లా 5 ఏళ్లుగా కరువు కొరల్లో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు అడుగంటాయని, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూ నాయకులు పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఉచితంగా మంచినీళ్లు అందించాల్సిన ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచేస్తుందన్నారు. మన జేబులు కత్తిరించి మనకే దానం చేస్తున్నట్లు ప్రభుత్వ పథకాలు ఉన్నాయని ఆక్షేపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు డబ్బు కోసం మరో పార్టీలో చేరుతున్నారని ధ్వజమెత్తారు. తెదాపా, వైకాపా పార్టీలను తుంగలో తొక్కాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, జిల్లా నాయకులు ఆర్ వెంకట్రావు, ఎస్డి సర్దార్, జీవి కొండారెడ్డి, రావూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆఖరికి ఇద్దరు మిగిలారు, అందరూ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో గెలిపారు. ఎందుకు గెలిపారు? తెలుగుదేశం సిద్ధాంతం అంత గొప్పగా ఉంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఇక్కడైనా తెలుగుదేశం, హైదరాబాద్లో అయినా తెలుగుదేశమే కదా, ఈ తెలుగుదేశం వాళ్ళు తెలంగాణలో ఎందుకు అమ్ముడుపోయారు? వెళ్ళడం ఎక్కడుంటే ఈగలు అక్కడికి వాళ్తాయన్నట్టుగా, అధికారం ఎక్కడుంటే అక్కడికి వాళ్తున్నారన్నమాట. ఇది తెలుగుదేశం వాళ్ళు ఒక అమ్ముడుపోయే బాబుతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒక అమ్ముడుపోయే బాబుతో. అందుకనే వీళ్ళిద్దరిని తుంగలో దొక్కే జగన్ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం వీళ్ళిద్దరిని ఇంటికి పంపించే పవన్ కళ్యాణ్ జనసేన
సిపిఐ సిపిఎం ముగ్గురం కలిసి రావాలని చెప్పేసి వేసాం. ఈరోజు ఇవాళ అంటున్నాడు ఆ ఎవరో మెడక మీద తలకలేని ఒక ఆయన టీజీ వెంకటేష్ అని ఒక ఆయన ప్రకటించాడు. ఎవరా మా ఒప్పందం అయిపోయినాడు ఆ తెలుగుదేశంతో, తెలుగుదేశంతో జనసేన పార్టీకి ఒప్పందం అయిపోయినాడు, లేదా కలిసి రండి అని చెప్పేసి అంటున్నారు. నేను మనం చేస్తున్నా మీకు అందరికీ మిత్రులారా, ఈరోజు తెలుగుదేశంలో ఉన్నాడు చాలా మంది సందులో గొంతులో చూసుకుంటున్నారు. ఈ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలో మనం గెలవరావు, రేపో ఏళ్ళుండేది ఇది పోతుంది, నాలుగున్నర సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బియ్యం పోస్తారు అని పెరిగారయ్యా. వచ్చిన ప్రజల సమస్యల గురించి కానీ ఆ ఊరి అభివృద్ధి గురించి కానీ అడిగే పరిస్థితి ఉండదు. ఈరోజు మీ అందరికీ తెలుసు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆఫీసులు కూర్చుంటూ అప్పులు తిరుగుతూ ఉంటే ఆ ఎమ్మెల్యే ఆలోచన ఎలా ఉండేదనేది కూడా మీరందరూ ఆలోచించండి. అందుకే ఈ నూతన ప్రత్యామ్నాయానికి జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఈ కార్యాచరణను తీసుకొని దీన్ని ప్రజలకు ముందుకు తీసుకొచ్చింది. మీరందరూ ఆలోచించి రాబోయే ఎలక్షన్లో ఈ నూతన ప్రత్యేకమైన పార్టీలకి వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులకి మీరందరూ ఓట్లేసి రాబోయే రాజకీయాల్లో నూతన మార్పులు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ సిపిఎం సిపిఐ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ప్రజాభేరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నుండి అద్దంక బస్టాండ్ వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతపట్టి కదం తొక్కారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆరుగాలం కష్టపడి పెంచిన పంట తమ కళ్ళ ముందే ఎండిపోతూ ఉండటంతో రైతుల్లో ఆవేదన కట్టలు తెంచుకుంది. తమ గోడును గత కొంతకాలంగా జిల్లా అధికారుల ముందు ఏకరవు పెట్టినా ప్రయోజనం లేకపోవడంతో పాటు అధికారులు మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారనే భావనతో ఏదో విధంగా ఆందోళన చేస్తే తప్ప తమ సమస్యకు పరిష్కారం దొరకదని భావించిన రైతన్నలు ఏకంగా రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. నాగులు పులపాడు వద్ద హైవేపై బైఠాయించిన రైతులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో 216 హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిధిలోని ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేసి సాగులో ఉన్న 20,000 ఎకరాల్లోని మిర్చి, శనగ, పొగాకు పంటలను కాపాడాలని మద్దిపాడు, ఎంజీపాడు మండలాల రైతులు 2-3 పర్యాయాలుగా జిల్లా అధికారులకు విన్నవించినా ప్రయోజనం కనిపించలేదు.
ఇస్తామని చెప్పి చివరి క్షణంలో నీరు రాకుండా చేశారనే ఆవేదన రైతుల్లో వెల్లువెత్తింది. ఆందోళనకు దిగిన రైతులు రోడ్డుపైనే వంటవారుపు పెట్టి రహదారిపైనే భోజనాలు చేసి తమ నిరసనను తెలియజేశారు. కాపాడాలి ఎండిపోతున్న పంటలను, సిగ్గుసిగ్గు ఎండిపోతున్న పొలాలకు నీరు ఇవ్వకపోవడం, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, అధికారులు వెంటనే రైతులకు సమాధానం చెప్పాలంటూ రైతులు నినదిస్తూ రోడ్డుపైన బైఠాయించి సాగునీటి కోసం ఆందోళనను మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఒంగోలు ఆర్డీఓ పెంచల కిషోర్ను సంఘటనా ప్రాంతానికి పంపి రైతులకు శనివారం నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పసుపు కుంకుమ కింద ప్రతి సభ్యురాలకి 10,000 రూపాయలను 3 విడతలుగా చెక్కుల రూపంలో అందజేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన చేసే ప్రసంగాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలలోని పొదుపు సంఘాల సభ్యులు, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులు వీక్షించి వినేలా గ్రామ గ్రామాన, నగరాల పరిధిలో ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిఆర్డీఏ పీడీ క్షేత్రస్థాయిలోని అధికారులకు మహిళా సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేసి మహిళలు కూర్చొని కార్యక్రమాన్ని చూసేందుకు అవసరమైన వసతులు సమకూర్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉత్తేజిత భరితమైన ప్రసంగాన్ని అందించారు. తాను చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న రోజుల్లో అండగా నిలవాలని కోరారు. జిల్లాలో జరిగే కార్యక్రమాలను పీడీజీ నరసింహులు, డిపిఎంలు, ఏసీలు, మండల స్థాయి, గ్రామస్థాయి వెలుగు సిబ్బంది పర్యవేక్షించారు. ఒంగోలు నగరంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిదే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీతిరెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో బాలినేని ప్రణీతిరెడ్డి పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రచారం చేశారు. ముందుగా కాంప్లెక్స్లోని వినాయక, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రణీతిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కోడూరు కిషోర్, నగర అధ్యక్షుడు ఎన్వీఆర్ బాలు, వేమూరి బుజ్జి, మిరియం కృష్ణ, తాత చెంచయ్య గుప్తతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున వచ్చారు. చెప్పు అది పెరిగాలంలో మంచి సక్సెస్ ఎలా ఉన్నాయి. కానీ ఒక ప్యాంట్ అన్న పట్టుకో. లాస్ట్ 3 ఇయర్స్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, డిమానిటైజేషన్, జిఎస్టీ వల్ల ఈ వ్యాపారాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. సో నెక్స్ట్ వచ్చే కాలం 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో అన్నీ బాగుంటాయని చెప్పి వ్యాపారస్తులను కలవడానికి వచ్చాం ఇక్కడ బాబూజీ కాంప్లెక్స్కి. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన కుప్పం ప్రసాద్ గారికి, కోడ సత్యం గారికి, బాలు పార్టీ నేతలు బాలు, ఎన్వీఆర్ బాలుకి, బుజ్జిగారికి, మిడియాల కృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. గతంలో 8,000 మందికి పట్టాలు ఇచ్చామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం ఒక 50 మందికో 30-100 మందికో ఇచ్చి అది కూడా ల్యాండ్ చూపించకుండా మీకు ఈ ల్యాండ్ మీరు ఓటు వేస్తేనే మీకు ఈ ల్యాండ్ ఇస్తాము, లొకేషన్ చూపించట్లేదు వాళ్ళకి. పట్టాలు ఇచ్చారు కానీ లొకేషన్ చూపించట్లేదు. వాళ్ళు బెదిరిస్తున్నారు మీకు, మాకు టీడీపీ కంట వేసుకుంటేనే మీకు అలా ల్యాండ్ ఇస్తాం లేకపోతే లేదని బెదిరిస్తున్నారు. ఇది మరీ అన్యాయం.
మేము ఆ ప్రభుత్వంలో మేము కన్ఫామ్గా చాలామంది పేద ప్రజలకు పట్టాలు ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ 8,000 పట్టాలు ఇచ్చింది మా నాన్నే, నెక్స్ట్ ఇంకొక 8,000 10,000 దాకా పట్టాలు ఇచ్చేది కూడా మా నాన్నే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 6 వయసులకి అండగా మొదటి నుంచి కూడా వ్యాపార వర్గాలకు ఒంగోలులో ఉంటున్నారు. ఏ ఒక్క 6 వయసుల మీద కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా పెట్టిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా 6 వయసులకి ఎవరన్నా సేల్స్ ట్యాక్స్ కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ వాళ్ళంతా వచ్చి ఇబ్బంది పెడుతున్న వ్యాపారస్తులు వైశ్యులు నీతి నిజాయితీకి మారిపోయారు. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ఏ ఒక్కరిని కూడా వారి జోరికి వెళ్ళించేవారు కాదు ఈరోజు వరకు. ఖచ్చితంగా ఈరోజు చూస్తామంటే చంద్రబాబు నాయుడు వైశ్య కార్పొరేషను నేను అని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు వరకు అందరినీ ఆన్లైన్లో 6 వయసుల్ని మొత్తాన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, కార్పొరేషన్ ద్వారా నేను డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తామంటే ఈరోజు వరకు కూడా కార్పొరేషన్కి విధి విధానం లేదు. ఏ ఒక్క 6 వయసుకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలు లేదు. కాబట్టి ఖచ్చితంగా వ్యాపార వర్గాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. పేదవాళ్ళు కూడా సరైన ఆదాయం నాకు ఇబ్బంది పడుతున్నారు. వాటన్నింటినీ కూడా సమస్యల్ని పరిష్కరించే విధంగా అవి పరిశీలించడానికి ఈరోజు ప్రణీత్ రెడ్డి గారు కాంగ్రెస్ మొత్తం కూడా అన్షాపులు తిరుగుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కూడా మా పార్టీని గెలిపిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా చేస్తే మేము తప్పకుండా కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తాము. కార్పొరేషన్ కూడా 1,000 కోట్లతో తప్పకుండా కూడా తయారయ్యే విధంగా కూడా సానుకూలంగా పరిష్కరిస్తాం. మన వ్యాపారస్తులు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ మన జిల్లాలో వ్యాపారం సర్వనాశనం చేసేశారు. మన జిల్లా అభివృద్ధిలో ఎంతో వెనకంజకి వెళ్ళిపోయింది. మన వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది జిల్లా, ఈరోజు ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ సర్వనాశనం చేసి పెట్టారు ఈ 4 ఏళ్ళు కూడా. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నట్టయితే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు ఏ వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చి చేస్తారు. దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసేందుకు జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్లాడి దేవకుమార్ అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో దళిత గిరిజన మేనిఫెస్టో 2019 రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత గిరిజన ఎజెండాను తయారు చేసి రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. ఎవరైతే మా ఎజెండాను అమలుపరుస్తామనే హామీ ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుబ్బారావు, మల్లెల చిన్నప్ప, దార్ల కోటేశ్వరరావు, పలు దళిత గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇంకొక 2-3 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో మరి రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్ర ప్రజల్లో 20% ఉన్న ఎస్టీ ఎస్టీల ప్రజల యొక్క ఆకాంక్షల్ని మరి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి దళిత భోజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దళిత ఆదివాసీ మేనిఫెస్టో 2019 రూపొందిస్తూ ఉన్నాం. మరి ఈ రూపకల్పనలో మరి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న వివిధ సంఘాలని, సంస్థల్ని, వ్యక్తుల్ని భాగస్వాములు చేసే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఈ మేనిఫెస్టో మీద మరి జిల్లా స్థాయి చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ చర్చల సారాంశాన్ని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ మేనిఫెస్టో మరి 2019 తీసుకొస్తూ ఉన్నాం. మరి దీన్ని మరి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలకి ఇచ్చేసి ఈ దళిత ఆదివాసీల ఆకాంక్షల్ని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ప్రతిబింబించాలని మరి కోరే క్రమంలో దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దళిత ఆదివాసీ మేనిఫెస్టో అనేది రాబోయే ఎన్నికల్లో ఒక ప్రధాన ఎజెండాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దళిత గిరిజనుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని క్రోడీకరించి రాబోయే ఎలక్షన్కి ఒక ముసాయిదాన్ని తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వటం కోసం ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి ఒంగోలు కేంద్రంగా ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో అన్ని సంస్థల సంఘాలను క్రోడీకరించడం జరుగుతూ ఉంది. మరి రేపు లేదు ఎల్లుండి 27వ తేదీ కూడా స్టేట్ లెవెల్లో విజయవాడలో మరి స్టేట్ లెవెల్లో కార్యక్రమం కూడా దళిత భోజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అనంతరం మరి ఫిబ్రవరి 1వ వారంలో అన్ని సంఘాలు, సంస్థల ప్రతినిధుల్ని రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి అన్ని రాజకీయ పార్టీలకి ఈ సమాచారాన్ని ఇచ్చి దళిత ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం వాళ్ళ ఆశల్ని, ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, అదేవిధంగా గ్రామ స్థాయిలో మేనిఫెస్టోను కూడా తయారు చేసుకొని తీసుకొచ్చి వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని కేంద్రం దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకెళ్లి డెవలప్మెంట్ కార్యక్రమాలను రూపొందించడం కోసం దళిత భోజన రిసోర్స్ సెంటర్ ప్రయత్నం చేస్తూ ఉంది. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
తిరిగి న్యూస్కి స్వాగతం. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో డిజిటల్ డోర్ నెంబర్ సిస్టమ్ను నూతనంగా ప్రవేశపెడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఈ విధానం ఒక తిరుపతిలో అమల్లో ఉందన్నారు. ఒంగోలు నగరంలో జిప్పర్ కంపెనీ వారు ద్వారా నెల రోజుల్లో ప్రతి ఇంటికి ఉచితంగా అందిస్తామన్నారు. పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, ముఖ్యంగా పట్టణంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ సిస్టమ్ని కొత్తగా అమలు చేస్తున్నాం. ఈ డిజిటల్ డోర్ నెంబరింగ్ వలన అది ఒక యూనిక్ నెంబర్. ఈ నెంబరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఉండదు కాబట్టి ఈ నెంబర్ ద్వారా ఈజీగా మనం నావిగేషన్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మనం స్పెసిఫై చేసుకుంటే కనుక ఇంటికి వెళ్ళడానికి దారి కూడా చూపించే అవకాశం ఉంది. రెండవది, ఇది డోర్ నెంబర్ యొక్క నమూనా. ఈ డోర్ నెంబర్ ఈ నమూనా ద్వారా మనము 100% కూడా ప్రతి ఇంటి ముందు ప్రతి ఒక్క డోర్ ముందు గేటు ముందు కూడా మనం దీన్ని మనం చేస్తున్నాం. ZIPPR జిప్పర్ కంపెనీ సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జిఎస్ చేయటం వచ్చినటువంటి మ్యాప్ ఉంది. ఇక్కడ మనం స్కాన్ చేస్తే ఎవరైనా సరే మీరు కూడా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే కనుక ఇంటి యొక్క ఫోటో వస్తుంది. రేపు ఫ్యూచర్లో కూడా మేము ఇక్కడ కూర్చొని టోటల్గా ఆ ఇంటికి సంబంధించిన వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉందా, ఇంటి పన్ను ఎంత ఉంది, ఇంటి కనెక్షన్ ఎంత ఉంది, ఇంటి స్ట్రక్చర్ మేము పెంచారనుకోండి ఆ ప్రకారంగా మేము మార్పులు చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి టోటల్గా అంటే మొత్తం సౌలభ్యం, వాళ్ళకి సౌలభ్యం, మనకి సౌలభ్యం, పూర్తి సమాచారం అంతా ఉంటుంది. ఈ విధంగా స్కాన్ చేయడానికి వీడియో కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా మేము గుర్తింపు కార్డు ఇచ్చి పంపిస్తాం, ఒక కార్డు ఇస్తాం. వాళ్ళకు కూడా ఇస్తే కనుక వాళ్ళ నవాళ్ళు వస్తారు, మీ ఇంటి ముందు గుర్తిస్తారు ఈజీగా. మీరు కూడా ఎవరికైనా చెప్పాలంటే ఇట్లా ఫోటోస్ పెట్టేస్తే కనుక మనకి షేర్ చేయటం, కొత్త టెక్నాలజీ కదా, షేర్ చేసేయచ్చు. మనకి పెడితే కనుక ఆటోమేటిక్గా నావిగేషన్ వచ్చేస్తుంది, షేర్ చేయొచ్చు, యూనిక్ నెంబర్ ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకునే విధంగా ప్రజలందరికీ తెలియజెప్పాలి. ఒక మంచి ఈవెంటు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అడ్రస్ కూడా పోస్టల్ అడ్రస్ కూడా ఫ్యూచర్లో కూడా ఈ అడ్రస్ చెప్తే కానీ పోస్ట్ అడ్రస్ కూడా వాడ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అదే అంత టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది గమనించుకొని ప్రజలంతా సేకరించి కోరుతున్నాము. ఇది మంచి అభిప్రాయం. రెట్టింపు భరోసా, రెట్టింపు సంతోషంతో పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో పింఛన్దారులందరికీ 1వ తేదీన ఒంగోలులోని మినీ స్టేడియంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో రెట్టింపు భరోసా పింఛన్ పంపిణీ చేస్తామన్నారు. ఈపాటికే పింఛన్లు పొందుతున్న 14,950 మందికి జనవరి నెలకు సంబంధించిన 1,000 రూపాయలను కలిపి 3,000 అందజేస్తామన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి అక్కడే అందజేస్తామన్నారు. పింఛన్ పొందేవారు 1వ తేదీ ఉదయం 8 గంటలకు ఒంగోలులోని మినీ స్టేడియంకు రావాలన్నారు. వచ్చిన వారికి ఉచిత భోజన వసతి కల్పించినట్లు ఆయన తెలియజేశారు. రెట్టింపు భరోసా, రెట్టింపు సంతోషం ఈ కార్యక్రమం కింద ఇంతకుముందు 4 నెలల క్రితం 200 రూపాయలు ఉన్నదాన్ని 1,000 రూపాయలు చేయటం, ఇప్పుడు 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేయటం తెలిసిన విషయమే. అంటే రెట్టింపు సంతోషం, దాదాపు 4 ఏళ్లలోనే 10 టైమ్స్ పెరిగింది. అంటే 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెరిగింది. ఫస్ట్ టైము మొన్నటి వరకు 1,000 రూపాయలు ఇచ్చాము, ఇప్పుడు 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా పండుగ వాతావరణంలో ప్రజలందరి యొక్క సంతృప్తిని పెంచే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్య కాబట్టి దీన్ని ఆ పండుగ వాతావరణం మరిపించే విధంగా ఇవ్వాల్సినది రాష్ట్రపతి నిర్ణయము. ఆ నిర్ణయం మేరకు పట్టణంలో ఈ రోజున 14,850 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. 14,950 మందికి అంటే 15,000. ఇది కాకుండా కొత్తగా 850 మందికి పెన్షన్లు మంజూరైనాయి. ఇవి కాకుండా జన్మభూమిలో వచ్చిన వాళ్ళలో కూడా 349 ఇస్తే 285 అప్పటికప్పుడు శాంక్షన్ జరిగింది. ఈ 850, 285 ఈ కొత్త వాటికి సంబంధించి 1వ తేదీ నుంచి వర్తించే విధంగా 2,000 రూపాయలు మంజూరైనవి. పాత వాటికి సంబంధించి జనవరి నెలలో వాళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చారు, జనవరి నుంచి వర్తించాలి కాబట్టి 1,000 రూపాయల యొక్క ఎరియర్ అమౌంటు, ఫిబ్రవరిలో 2,000, 3,000 రూపాయలని కూడా వారందరికి ఇచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి హెజ్రాలకైతే 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేశారు.
అదేవిధంగా మన డయాలసిస్ పేషెంట్స్కి అయితే ఇంతకుముందు 2,500 రూపాయలు ఉంటే ఇప్పుడు 5,000 రూపాయలు చేశారు. ఈ విధంగా అన్ని రెట్టింపు చేశారు. కాబట్టి దీన్ని ఈ 16,000 మంది సభ్యులందరినీ కూడా ఒకే చోట సమకూర్చి అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలనే కార్యక్రమాన్ని మనం గౌరవ శాసనసభ కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి మినీ స్టేడియంలో ఈ 16,000 మందిని కూడా అక్కడ 1వ తేదీన రమ్మని చెబుతున్నాం. జిల్లాలోని సర్వేయర్లతో ఆ శాఖ ఏడీ ఎంఏ జలీల్ సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీ జలీల్ మాట్లాడుతూ సర్వీస్ బౌండరీ యాక్ట్లో చేర్పులు మార్పులు విధానంపై జిల్లాలోని సర్వేయర్లు తమ సూచనలు అందజేయాలన్నారు. చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందో చట్టం తయారు చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఒకరోజు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. సర్వేయర్లు వారి వారి అభిప్రాయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు జయరాజ్, వహీద్, డిఐలు ముసలయ్య, వందనం, రమణ, జిల్లా సర్వేయర్ల సంఘం అధ్యక్షులు నాలం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వందనం, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి పరిశుద్ధరావు, మోజెస్, శివకుమార్, భాస్కర్, ఒంగోలు డివిజన్ అధ్యక్షులు బాబురావుతో పాటు సర్వేయర్లు పాల్గొన్నారు. ఈరోజు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వారు, డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ వారు సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్లో కొన్ని మార్పులు కొన్ని చేర్పులు చేస్తూ కొత్తగా మోడర్నైజేషన్ వచ్చేటువంటి ఎక్విప్మెంట్స్తో సర్వే చేయాలని మాన్యువల్లో సర్వే బౌండరీస్ యాక్ట్లో మార్పులు చేసుకునే దానికోసంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈరోజు ఆ సమావేశంలో జిల్లాలోని అందరి సర్వేయర్లు వారి యొక్క సూచనలు వారి యొక్క ప్రతిపాదనలను ఆహ్వానించి ఈ సమావేశాన్ని జరుపుతున్నాము. ఈరోజు ఆల్రెడీ ఇచ్చేసారు, మనం ఆ ల్యాండ్ కూడా తీసుకుంటున్నాం. అదే రికార్డ్ అజాయిన్మెంట్ తయారు చేసుకొని భూమి మీద ఎంత ఉందో దాని బుగ్గ తీసుకొచ్చి రికార్డ్ తీసుకొచ్చాం. ఇదే ఇష్యూని డిఏతో మాట్లాడాము, ఆర్డీఓతో మాట్లాడాము, చివరి జాయింట్ కలెక్టర్తో కూడా డిస్కస్ జరిగింది. ఏం జరిగిందంటే ఈ ఆఫీస్లో ఉన్న ఇచ్చినటువంటి పాస్బుక్ 80% క్యాన్ చేసిన తర్వాతే రొటేషన్ మార్చేవ్వండి అని చెప్పి డైరెక్ట్గా తీసుకొని చెప్పాను. ఏదైతే మనము ఎంజాయ్మెంట్లో ఉన్నామో ఆ రొటీన్ చేంజ్ చేసుకోవాలని ఈ ఆఫీస్ మొత్తం ఉన్నటువంటి పాస్బుక్ మొత్తం క్యాన్ చేసిన తర్వాత మళ్ళీ రొటేషన్ ఇచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తే వారిని అగ్రవర్ణాల వారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగనీయకుండా చేస్తున్నారని అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి పుల్లయ్య అన్నారు. ఒంగోలు నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారానికి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 50% పదవులు మహిళలకు కేటాయిస్తామన్నారు. మేధావులు, యువకులు, బహుజనులందరూ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో జిఎస్రాజ్, పి కేశవరాయుడు పాల్గొన్నారు. 2002లో మహమ్మద్ కాజం అలీ గారు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అని రాష్ట్రం మన భారతదేశం లెవెల్లో ఒక పార్టీని స్థాపించి ఉంటున్నాడు. ఆ పార్టీలో మరి ఈ మనమందరం చేరి ఈ పార్టీని మరి బలోపేతం చేస్తూ ఆ పార్టీలో విరివిగా సభ్యత్వాలు తీసుకొని మరి సాధారణ ఎన్నికల్లో అన్ని కేంద్రాలలో అన్ని నియోజకవర్గాలలో కూడా 175 నియోజకవర్గాలలో కూడా మరి పోటీల్లో నిలబెట్టి మరి 26-25 ఎంపీ స్థానాల్లో కూడా మన రాష్ట్రంలో ఎంపీలు కూడా నిలబెట్టి రాజ్యాధికారం పొందాలంటే బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని మీరు ప్రోత్సహించి మీరు ఎక్కువగా ఈ పార్టీలో చేరి విరివిగా చేరి ఈ పార్టీని బలపరుచుకొని రాజ్యాధికారం పొందాలని చెప్పి మేము కోరుకున్నాము. గత తెలంగాణ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో 12 MLA టికెట్ కూడా ఇచ్చిన మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎమ్మెల్యే టికెట్లు స్టూడెంట్స్ ప్రత్యేకంగా టికెట్లు మేము కేటాయించిస్తామని మీకు కోరుతున్నాము. స్టూడెంట్స్ యువతి యువకులందరూ కూడా మీరు పార్టీకి బలోపేతం చేయాలని అదేవిధంగా అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం చేసి మరి ఈ పార్టీని బలోపేతం చేయండి. ఈ పార్టీ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ మాది కాదు పార్టీ, ఇది మీ అందరి పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఈ పార్టీపై మీరు మొప్పు చూపాలని ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా మరి నిన్న జరిగిన ఇన్స్టిట్యూట్ అమరావతిలో మన పత్రికా విలేకరులపై
అరాచకం దౌర్జన్యం చేయటం ఎమ్మెల్యే గారు అది మేము ఖండిస్తున్నాం. త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు తెలుగువారు గర్వించదగ్గట్లుగా తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఇతర దేశాలలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారని త్యాగరాజ మందిర నిర్వాహకులు పాంచాలపు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. త్యాగరాజ ఆరాధన మహోత్సవాల సందర్భంగా మంగమూరు డొంకలోని త్యాగరాజ కుటీర్ నుండి గాంధీ రోడ్డులోని త్యాగరాజ మందిరం వరకు నాదస్వర బృందంతో చిత్రపటంతో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం త్యాగరాజ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంతోమంది కళాకారులకు ఆదర్శనీయుడన్నారు. ఆయన సొంత గ్రామంలో నేటికి ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకుని నాదస్వరం వాయిద్యాలు నేర్చుకుంటున్నారని తెలిపారు. అలాంటి వారి ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో నాదస్వర పంచరత్న కీర్తనలు ఆలపించారు. శుభకార్యం జరగదు, ఇది లేకుండా అశుభం జరగదు. మన హిందువులకి బ్రాహ్మణుడు నాదస్వరం లేకుండా శుభము అశుభం ఉందా? చూడండి, ఒక వ్యక్తి మరణిస్తే తీసుకువెళ్తే బ్రాహ్మణుడు ఉంటాడు, నాదస్వరం ఉంటాడు. ఒకడు పుట్టాడంటే స్వాగతం పలగాలంటే నాదస్వరం ఉంటుంది, బ్రాహ్మణుడు. కాబట్టి మన నాగరికత సంస్కృతిలో కలిసిపోయినటువంటి నిలువెత్తు నిదర్శనం నాదస్వరం. నాదస్వరం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఇతర దేశీయులు అనేక రకాల పుస్తకాలు రాశారంటే అసలు మనం ఆశ్చర్యపోతాం. అవునా? అవి ఇంగ్లీష్లో రాసి పెట్టారు. రాబోయే రోజుల్లో త్యాగరాజ మందిరంలో కర్ణాటక సంగీతం త్యాగరాజ ఆరాధన ఉత్సవాలంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కన్వీనర్గా ఎంపికైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సిద్ధ సూర్యప్రకాష్కు నియామక పత్రాన్ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధ రాఘవరావు ఆయన నివాసంలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య సంఘం కన్వీనర్గా సిద్ధ సూర్యప్రకాష్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధ రాఘవరావు గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని సిద్ధ సూర్యప్రకాష్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి పెరుమాళ్ల కాశీరావు, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్, కనిగర్లపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా ఓటర్ల దినోత్సవం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జిల్లా యంత్రాంగం బాధ్యత అన్న జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్. ప్రచాన్మాయ రాజకీయ వేదిక నినాదంతో కథం తొక్కిన వామపక్ష జన సైనికులు. తెలుగుదేశం వైకాపాలను సాగనంపుతామని నేతల వెల్లడి. సాగునీటి కోసం రైతులు రాస్తారోకో వంటా వార్పుతో నిరసన. శనివారం గుండ్లకమ్మ నుండి నీరు ఇస్తామని అధికారుల హామీ. ఈ న్యూస్ డైరీలో ఈరోజు మాట మీకు సమర్పిస్తున్న వారు అంబికా లైఫ్ స్టైల్స్ ట్రంక్ రోడ్ ఒంగోలు. మనస్సులో స్వచ్ఛత ఉంటే జీవితంలో సత్యం ఉంటుంది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.